సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ గులాబ్ జామున్. ఒకరోజు చంద్రకాంతం, అవతారం, జిలి ముగ్గురు కలిసి ఒకే చోట కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. బుజ్జికి బుజ్జికి, ఐస్ క్రీమ్ చాలా బాగుందక్కా అని అంటూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాడు. పక్కనే ఉన్న జిలి కూడా, నిజంగా అక్క ఐస్ క్రీమ్ మస్తు ఉంది అని అంటాడు. అప్పుడు చంద్రకాంతం, మస్తు ఉంటదిరా, ఎందుకుండదు, కానీ మీరు చేసేదే ఏం మంచిగా లేదు. మేమేం చేసామక్క? అవక్క, ఇప్పుడు మేమేం చేసినాం? హరే, మీరు ఏం చేస్తలేర్రా, అదే నా బాధ. ఇగో వీడున్నాడు, పేరుకి పెద్ద దొంగ, కానీ ఇప్పటి వరకు ఆగం పండ్లు తప్ప లాభం పని ఒక్కటి కూడా చేయలేదు అని అవతారాన్ని తిడుతూ ఉంది. అప్పుడు జిని అవతారాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఈ జినిగాడు, వీడికి అన్ని మ్యాజికల్ పవర్స్ ఉన్నా కానీ వేస్ట్. ఎప్పుడు ఏదైనా చెయ్యరా అంటే, అక్క మీ అత్తమ్మంటే నాకు భయమక్కా అని భయపడుతూ ఉంటాడు అని జినిని కూడా తిడుతూ ఉంటుంది. అది విన్న అవతారం జినిని చూసి నవ్వుతాడు. అప్పుడు జిని, అక్క నాకు జస్ట్ మీ అత్తమ్మంటేనే భయమక్క, లేకపోతే నేను నీకోసం ఏమైనా చేస్తాను తెలుసా. గమ్ముగుండ్రా గమ్ముగుండు, హెల్ప్ చేస్తాడంట హెల్ప్. హరే, ఏదైనా చక్కగా పైసలు సంపాదించే ఐడియా ఉంటే చెప్పండ్రా, జల్దిగా పైసలు సంపాదిద్దాం. అప్పుడు ఇలా కాదురా, ఒక మంచి 5-స్టార్ హోటల్లో స్విమ్మింగ్ పూల్లో కూర్చొని మరీ ఐస్ క్రీమ్ తినొచ్చు. బుచ్చిక్కి బుచ్చిక్కి, నిజమే అక్కో, నువ్వు చెప్తూ ఉంటేనే మస్తు హాయిగా ఉంది. ఇంకా నిజంగానే గట్లా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. అక్క నిజానికి ఆ ఐస్ క్రీమ్ కంటే చల్లని ఐస్ కోలా ఇంకా బాగుంటుందక్క. అవునరా తమ్మి, మంచిగా చల్లని ఐస్ కోలాలో కొంచెం కోవా ఇంకా గులాబ్ జామున్ వేసుకుని తింటే ఉంటది చూడు, అబ్బా మస్తుంటదిరా. పుచ్చుకి పుచ్చుకి అక్క, ఇంకెందుకక్క లేటు, మనం రేపటి నుంచే గీ బిజినెస్ పెడదామక్క. ఇప్పుడు ఎండాకాలం కనుక జనాలంతా కూడా ఐస్ కోలా కొనడానికి ఎగబడెగబడొస్తారక్క. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి ఒక మంచి ఐడియా ఇచ్చినవరా, చలో రేపటి నుంచే ఐస్ కోలా బిజినెస్ పెడదాం. అలా అనుకున్నట్టుగానే ఆ ముగ్గురు కలిసి ఐస్ కోలా బిజినెస్ పెడతారు. చంద్రకాంతం కోలా గొప్పగా తయారు చేస్తూ ఉంది. జిని ఇక అవతారం జనాలందరినీ పిలుస్తూ ఉంటారు. రండి బాబో రండి, మంచి మంచి ఐస్ కోలా, నోరూరించే ఐస్ కోలా, రండి బాబో రండి. బుచ్చికి బుచ్చికి, నోరూరించే బుచ్చికి, తీయనైన బుచ్చికి, రండి బుచ్చికి రండి. ఏందిరగ్గా పిలుచుడు, వాళ్ళని ఐస్ కోలా కోసం పిలుస్తున్నావా, లేదా నీ బుచ్చికి బుచ్చికి కోసం పిలుస్తున్నావా, చక్కగా పిలు. సారీ బ్రో, అలవాట్లో పొరపాటు. అలా వాళ్ళు రోజంతా కష్టపడి వ్యాపారం చేస్తారు. రాత్రి వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ లెక్క పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి అనుకున్నంత లాభం రాకపోయేసరికి చంద్రకాంతం బాధపడుతూ, ఏందిరా ఇది, పొద్దున్నుంచి కష్టపడితే ఇంత తక్కువ పైసలు వచ్చినాయి. ఏందిది, మొదటి రోజే కోటీశ్వరరాలను అవుదాం అనుకుంటున్నావా అక్క, లేకపోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెయిట్ చేస్తా అనుకున్నావారా. ఎట్లాగైనా జల్దిగా పైసలు కమాయించాలి, మస్తు లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అంటుంది. దానికి జిని, అయితే మనం ఈ ఐస్ గోలాలో మామూలు గులాబ్ జామ్ కాకుండా మ్యాజిక్ గులాబ్ జామున్ కలపాలి. అది విన్న చంద్రకాంతం అవతారం ఇద్దరు షాక్ అవుతారు. బుజ్జికి బుజ్జికి, ఏంటి మ్యాజిక్ గులాబ్ జామునా అని ఆశ్చర్యంగా అంటాడు. అప్పుడు జిని తన మ్యాజిక్ తో మ్యాజిక్ గులాబ్ జామున్ తీసి వాళ్ళకి చూపిస్తాడు. చూపిస్తూ, ఇది మ్యాజిక్ గులాబ్ జామున్, ఇవి ఎన్ని తిన్నా అస్సలైపోవు, ఒకటి తినేసరికి ఇంకొకటి వస్తుంది. ఇక ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే జనాలు ఇది ఒకటి తింటే చాలు అనరు, ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతూనే ఉంటారక్క. దాంతో మనం ఎంత రేటు చెప్తే అంత పైసలు ఇచ్చి మరీ కొంటారక్క అని చెప్తాడు. అది విన్న చంద్రకాంతం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. జినితో, ఎంత మంచి ఐడియా ఇచ్చినవరా తమ్ముడు, దీంతో మనం మస్తు పైసలు సంపాదించచ్చైతే అని అనుకొని ఫుల్ సంతోషపడుతూ ఉంది. మరుసటి రోజు అందరూ కలిసి జనాలకి ఫ్రీగానే ఆ మ్యాజిక్ గులాబ్ జామున్తో చేసిన ఐస్ కోలా ఇస్తారు. దాంతో జనాలు అది తీసుకొని తింటూ ఉంటారు. ఆ మ్యాజిక్ గులాబ్ జామున్ తిన్న జనాలకి ఇంకా కావాలి అని అడగడం మొదలు పెట్టారు. దాంతో చంద్రకాంతం వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని ఐస్ కోలా ఇస్తూ ఉంటుంది.
అలా వాళ్ళు ఒక్క రోజులోనే ఫుల్ డబ్బులు సంపాదించారు. అలా రోజు చంద్రకాంత బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. జనాలు ఆ మ్యాజిక్ గులాబ్ జామున్ కోసం ఎగబడి కొని తింటూనే ఉంటారు. చంద్రకాంతం ఎంత రేటు చెప్తే అంత రేటు ఇచ్చి మరీ కొనేవాళ్ళు. ఒకరోజు చంద్రకాంతం వాళ్ళందరినీ నిల్చోబెట్టి ఇలా అంటుంది, చూడండి, ఈ రోజుకు ఇదే లాస్ట్ గులాబ్ జామున్. ఇది ఎవరికి కావాలో వాళ్ళు వేలం పాటలో పాడి గెలవాలి. అప్పుడు పక్కనే ఉన్న అవతారం, బుచ్చుక్కి బుచ్చుక్కి ఏంటక్క అట్లా అంటావు, మన దగ్గర చాలానే ఉన్నాయి కదా, ఈ రోజుకి ఇది ఒక్కటే అని ఎందుకంటున్నావక్క? అరే బుజ్కిగా, నువ్వు కొద్దిసేపు సైలెంట్ గా ఉండరా, ఇప్పుడు ఈ రోజుకి ఇదే లాస్ట్ పీస్ అని చెప్తే జనాలు వెళ్లి వేలం పాటలో ఎంత రేట్ చెప్తే అంత రేట్ పెట్టి కొంటారా, అప్పుడు ఒక్క రోజులోనే జాక్ పాట్ కొట్టేయచ్చురా అని అంటుంది. అది విన్న అవతారం, వాకో మస్తుంది నీ ప్లాను అని అంటాడు. దాంతో చంద్రకాంతం వేలం పాట షురూ చేస్తుంది. మా ఆఖరి గులాబ్ జామున్ తో చేసిన ఐస్ కోలా వేలం పాట వేయడం జరుగుతుంది. సర్కార్ వారి పాట 1,000 రూపాయలు. దానికి అక్కడే ఉన్న ఇంకొక వ్యక్తి, 2,000, 3,000, 5,000 అలా వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. అప్పుడే అటువైపు నుంచి సూర్యకాంతం వెళ్తూ ఉంటుంది. అలా వేలం పాట చూసి తనలో తాను, ఏంది గీ జనాలు దేనికోసం అంతలా వేలం పాట పాడతాండ్రు, ఇదేంది నా కోడలు ఈడుంది ఐస్ కోల పట్టుకొని గాడ నిల్చోనుందేంది, మళ్ళీ ఇదేదో బిత్తర పని చేసినట్టే ఉంది, గదేందో తెలుసుకోవాలి అని అనుకుని తన మ్యాజిక్ పవర్ తో అసలు జరిగిందేంటో తెలుసుకుంటుంది. సూర్యకాంతం అక్కడికి రావడం చూసిన జిని భయంతో తన ల్యాంపులోకి దూరిపోతాడు. అంతా తెలుసుకున్న సూర్యకాంతం మనసులో, ఏంది జనాలకి మ్యాజిక్ గులాబ్ జామున్ తినిపించి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు గుంజుతారా, చెప్తా మీ సంగతి అని తన మనసులో అనుకుని తన మ్యాజిక్ తో చంద్రకాంతం అవతారం ఇద్దరిని గులాబ్ జాముల్లా తయారు చేసి జనాలందరికి వాళ్ళిద్దరూ 2 గులాబ్ జాముల్లా కనపడేలా చేస్తుంది. అది చూసిన జనాలు వాళ్ళని తినడానికి దగ్గరికి వస్తూ ఉంటారు. పుచ్చుకి పుచ్చుకి అక్కో, వీళ్ళు మనల్ని తినడానికి వస్తున్నారక్క, పరుగు అని అంటాడు. దాంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. భయంతో వణుకుతూ పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ఇక చేసేది ఏం లేక చంద్రకాంతం, అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. వచ్చి తన మ్యాజిక్ తో ఇద్దరిని మళ్ళీ మామూలుగా మారుస్తుంది. జనాల్ని మోసం చేసినందుకు చంద్రకాంతం అవతారాన్ని బాగా తిడుతుంది. వాళ్ళతో, ఇంకోసారి మ్యాజికల్ గులాబ్ జామున్ అంటూ అదంటూ ఇదంటూ జనాల్ని మోసం చేసిండ్రు అనుకో, మిమ్మల్ని నిజంగా గులాబ్ జామున్లా మారుస్తా. దాంతో ఇక చేసేది ఏం లేక చంద్రకాంతం అవతారం తమ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు ఏడుస్తూ కూర్చుంటారు.